బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా నిర్మూలనకు గ్రామ సర్పంచులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిర్మూలన కోసం ఏప్రిల్ 14వ తేదీ వరకు గడువు పొడిగించడంతో ప్రజాప్రతినిధులు సైతం దీనికి సహకరించాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడంతో బోయినపల్లి మండలంలో పలు గ్రామాల సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్తంభంపల్లి, బోయినపల్లి, తడగొండ, నర్సింగాపూర్, బురుగుపల్లి గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల సర్పంచులు గ్రామాల పొలిమేరల వద్ద ఎవరూ రాకుండా రోడ్డుపై ముళ్లకంచెను ఏర్పాటు చేస్తున్నారు. స్తంభంపల్లి గ్రామంలో నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ స్వీయ నిర్బంధం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటి శంకర్, అక్కనపల్లి కరుణాకర్ తదితరులున్నారు. ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనను గత నెల రోజుల నుంచి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనం దూరం కావాలంటే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి లాక్డౌన్ అందరూ కూడా క్రమశిక్షణతో పాటించి మనం చేయాల్సిందల్లా ఒకటే, ఎవరైతే ఇళ్ళకే పరిమితం కావాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అందరం కూడా కలిసి ఏకదాటిగా అన్ని రహదారులు, గ్రామానికి వచ్చేటువంటి రహదారులు అన్నీ కూడా నిర్బంధం చేయడం జరిగింది. ఇతర గ్రామాల నుంచి వచ్చే వాహనాలు కానీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వేరువేరు వాహనాలు అన్నింటిని కూడా మేము వెనక్కి పంపించి రహదారులను నిర్బంధం చేయడం జరుగుతుంది. రహదారుల దగ్గర కూడా రోజు నాలుగు వైపులా కూడా మేమంతా కూడా కావలి ఉండి వాళ్ళందరినీ నిర్బంధం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఉదయం వేళల్లో మాత్రమే, ఉదయం 6 నుంచి 9 గంటలలోపు మాత్రమే సరుకులు, నిత్యావసర సరుకులు తీసుకోవడానికి కానీ కిరాణా షాపులో, కూరగాయల దుకాణాలకు కానీ విడివిడిగా వెళ్ళి అందరూ ఒక్కసారి ముక్కుమూడిగా కాకుండా విడివిడిగా వెళ్ళి తీసుకో కూరగాయలు దుకాణాలు కానీ సామాన్లు కానీ నిత్యావసర సరుకులు తీసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం లోపు 7 గంటలలోపు కూడా అన్నీ బంద్ అవుతాయి కాబట్టి మీరు ముందుగానే అప్రమత్తమై తీసుకొని మీ కార్యకలాపాలను సాగించుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా 1-2 రోజుల్లో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వము ముందుగా చెప్పినటువంటి రేషన్ సరుకులు, అదేవిధంగా డబ్బులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక వ్యక్తికి 12 కిలోల రేషన్ బియ్యము, అదేవిధంగా ప్రతి రేషన్ కార్డుకు 1500 రూపాయల చొప్పున మనకు ఇంకా వచ్చే 2-3 రోజులలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవన్నింటికంటే ముందు ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రచారం, మైక్ ప్రచారం ద్వారా కానీ ట్రాక్టర్ ద్వారా కానీ ప్రతిరోజు అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా మాస్కులు ధరించండి, అదేవిధంగా పరిశుభ్రతను పాటించండి. ఇంట్లోకి బయటకు వెళ్ళినప్పుడు కానీ రోజుకి ఒక 10-15 సార్లైనా చేతులను క్లీన్ చేసుకొని 20 నిమిషాలకు ఒకసారి చేతులను సబ్బుతో కడుక్కొని అదేవిధంగా పరిశుభ్రతలను మన ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ కూడా అందరికి సహకరించాలని, ఎవరికి వారిగా గృహ నిర్బంధంలో ఉండి మా ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడేంత వరకు సహకరించాలని అందరికి కోరుకుంటూ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వచ్చే నెల 14వ తేదీ వరకు లాకౌట్ ఉన్నందున ప్రతిరోజు కూడా అందరూ సహకరించి ఈరోజు ఉదయాన్నే అందరు వచ్చి అన్ని దారులన్నీ కూడా నిర్బంధం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా వచ్చి బాధ్యతాయుతంగా అందరం గ్రామ పంచాయతీ అందరు కూడా సిబ్బందితో పాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు అందరూ కలిసి బాధ్యతాయుతంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఖమ్మంపల్లి గ్రామంలో మరి కరోనా వైరస్ను అరికట్టడం కోసం
సమంపేల్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, డాక్టర్ చేతుల్లో లేదు. ఏ ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏమి కూడా ఎవరు ఏం చేయలేరు. ఖచ్చితంగా మనం వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా వైరస్ను మరి అరికట్టాలంటే ఖచ్చితంగా మనం నివారణ ఒకటే మార్గం. కాబట్టి అందరూ కూడా ప్రజలు దయచేసి అవగాహన చేసుకోవాలి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కోసం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రకాల హాడిస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావాలి. ఖచ్చితంగా ఒక ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తున్నా వాటి ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే దీనికి వైద్యం అనేది లేదు కాబట్టి మరి చనిపోవడం ఒకటే పరిస్థితి అయితే మనం కనుక ఏ కొంచెం నిర్లక్ష్యం చేసినా. ఇప్పటికే మనం ఇటలీ పరిస్థితి చూసినాం, నిర్లక్ష్యం వహించడంతో ఆ దేశంలో వేలాది ఆ మందులు నివారణలో భాగంగా అందరం హౌస్ అరెస్ట్ అయ్యి అంటే హోమ్లోనే ఉండాలి, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి, బయటకు రావద్దు. అత్యవసర పరిస్థితి అయితే తప్పించి హాస్పిటల్ కానీ లేకపోతే నిత్యావసర సరుకులు కానీ మనం ముందుకు రావాలి. లేని పక్షాన మాత్రం బయట తిరగద్దు అని ఈరోజు స్తంభంపల్లి గ్రామంలో మరి చెక్ పోస్ట్ పెట్టి వాహనదారులకు కూడా మరి దండం పెట్టి చెప్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా దీనికి నివారణ ఒకటే మార్గం అని చెప్పేసి బయట తిరగద్దు అని వాళ్ళలో కూడా అవగాహన తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మరి స్తంభంపల్లి గ్రామ ప్రజలు కూడా మరి ఈ యొక్క వైరస్ను నివారించడం కోసం మరి ముందంజలో ఉండి ఖచ్చితంగా అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించి మరి డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసి ప్రభుత్వ ఆదేశాలను మనం తూచా తప్పకుండా పాటించిన రోజే మరి మనం బతకగలుగుతాం. లేకపోతే